ఓకే. సో మీకంటే ఆల్మోస్ట్ అంటే మీరు చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి పెరిగారు కాబట్టి, అంటే మీ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి వింటే, సో ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకున్నారు, తర్వాత మీరు ఆయన కొడుకుని ఎత్తుకున్నారు, ఫీల్ ఎలా ఉండేది? అంటే తారక్ అనండి మా ఇంటి పక్కనే ఆయన ఇల్లు, అంటే ఇంత దగ్గరగా ఉంటాయి, ఇంత క్లోజ్గా ఉంటాయి మా ఇల్లు ఇద్దరు. ఓకే. తారక్ అన్న దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన అంత అంత స్టార్ అయినా ఇంటికి వచ్చి చాలా మామూలుగా ఉంటారు, ఎంతో జోక్స్ వేస్తూ నవ్విస్తూ. అసలు అదురు సినిమా టైంలో అయితే ఆయన చెప్పి ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి డైలాగులు చెప్పేవాళ్ళు, పడి అన్న నీకు దండం పెడతాను ఆపే అన్న ఏందన్నా ఇది కాదురా అయినో అని చెప్పి ఆయన అంత బాండింగ్ ఉండేది. తర్వాత ఆయన ఇల్లు మారిపోయారు, ఈ మధ్య కలిసినప్పుడు కూడా షేర్ చేసుకున్నాను, నన్ను వెళ్ళిపోయిన తర్వాత వైభవం ఉండేది, హ్యాపీ అట్మాస్ఫియర్ లేదు, ఏదో వస్తున్నాం పని చేసుకుంటున్నాం అంటే అవునరా నాకు కూడా ఫీల్ పోయిందని చెప్పారు. సో అట్లా ఎత్తుకుందంటే నన్ను నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు ఆయన, నన్ను అలా నన్ను ఎత్తుకున్నారు ఆయన. తర్వాత వాళ్ళ నేను ఫోటో చూసి షాక్ అయ్యాను. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చారు, అతనికి కూడా క్రికెట్ బాగా ఆడటం బాగా ఇష్టం అబ్బాయికి, అట్లా వచ్చినప్పుడు నేను కూడా ఎత్తుకొని అట్లా చేయటం. ఓకే. సో అక్కడి నుంచి అంటే ఆబ్వియస్గా మన కళ్ళ ముందు జరిగేవి ఇన్స్పైర్ అవుతాం ఖచ్చితంగా. సో మీ విషయంలో అదే జరిగింది, కానీ కథలో వినటం ఒకే అయితే కథ నరేషన్ చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది, సో మొత్తం తీసిన తర్వాత ఇంకోలా ఉంటుంది. అది ఆ వేరే డైరెక్టర్ పక్కన ఉండగానే ఆన్ పేపర్ ఏముందో అదే స్క్రీన్ మీద వచ్చింది. అదే, వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మీ తాతగారు వచ్చేసి పరుచూరి బ్రదర్స్ అంటే ఇండస్ట్రీలో అందరికి తెలుసు, సో మంచి కథలు అక్కడి నుంచి పుట్టుకొస్తాయి అందరికి తెలుసు ఆల్మోస్ట్. అక్కడి నుంచి మీకు ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయిందా, లేదంటే స్టోరీ మీ వద్దకు వచ్చినప్పుడు అంటే ఎట్లా రియాక్ట్ అయ్యారు? నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందని గురించి చెప్తాను. నేను చిన్నప్పుడు నాకు వీకెండ్స్ వచ్చినప్పుడు అండి హాలిడేస్ ఉండేవి స్కూల్ టైంలో, మా ఇంట్లో పెద్ద హాల్ ఉంటుందండి, హాల్లో అన్ని సినిమాలు ఇప్పుడు మనం మన ప్రేక్షకులు చూసి పెద్ద పెద్ద హిట్ సీజన్ సినిమాలు డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. నేను అందరి దగ్గర కూర్చొని కథలు విని ఇది భలే ఉందనుకోని, సీన్లు చాలా బాగున్నాయి అనుకోని, డైలాగ్స్ చాలా బాగున్నాయి అనుకోని, వాళ్ళు జరిగి వాళ్ళ మధ్యలో జరిగే డిస్కషన్, ఒకటేమో రాఘవేంద్ర గారి సినిమా, ఒకటి చిరంజీవి గారి సినిమా, ఒకటి బాలకృష్ణ గారి సినిమా, ప్రభాస్ అన్న సినిమా వర్షం, అలాంటి పీక్ డిస్కషన్స్ జరుగుతుండేవి అనమాట. అవన్నీ వింటూ అప్పటి నుంచి నాకు కథలు వింటూ అలవాటండి, నాకు ఒక హాబీలాగా అయిపోయింది అది. నాకు తెలిసిన చాలామంది రైటర్స్ కూడా ఇట్లా నేను మా ఆఫీస్లో ఇప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా రాస్తాను, రైటర్స్ కూడా వచ్చి వాళ్ళ కథలు ఏంటో నాకు చెప్పెళ్తుంటారు, నా ఒపీనియన్ అడుగుతుంటారు, నాకు బాగా ఇష్టం. సో అట్లా నేను ఇప్పుడు హీరోగా అనుకుంటున్నప్పుడు నాకు వచ్చిన కథల్లో నాకు రవికిషోర్ గారు చెప్పిన పాయింట్ ఎంతో గొప్ప పాయింట్, మనకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం నేరు, ఎక్కడ చూసినా. సో సరే సార్, నేను పర్ఫెక్ట్ జడ్జి కాదండి సార్, తాతగారు చెప్తాను అని చెప్పినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇది మంచి పాయింట్, మీరు సరే మంచి పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను, అప్రిషియేట్ చేశారు, ఇది జాగ్రత్తగా చేయాలి, ఖచ్చితంగా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని చెప్పి, సో ఆ ఉద్దేశంతో ముందుకు వచ్చాను.